బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి పరిరక్షణ బస్ యాత్ర మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చేరుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సింగరేణి సంస్థ నుంచి వేల కోట్ల రూపాయల అభివృద్ది కోసం అందుతున్నాయని, కానీ సింగరేణి కార్మికులను రోడ్డు పాలు చేసేందుకు ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపాలని, కార్మికుల సొంతింటి కలను నెరవేర్చాలని, ఆదాయ పన్ను మినహాయింపు చేయాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి పరిరక్షణ యాత్రని నిన్న బెల్లంపల్లిలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్నటువంటి మొత్తం సింగరేణి కార్మికులందరినీ కూడా కలవడం కోసం యాత్ర ఇక్కడికి వచ్చింది. అదే సందర్భంలో శ్రీరాంపూర్ సీసీ కార్వర్ ప్రాంతంలో పెద్ద బహిరంగ సభను నిర్వహించబోతా ఉన్నాం. ఈ యొక్క యాత్రా బృందానికి నాయకత్వం వహిస్తున్నది సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య గారు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. నాతో పాటు ఈ ఆశయ్య గారు రాష్ట్ర నాయకత్వం ఈ బృందంలో ఉన్నారు. అలాగే ఈ జిల్లా కార్యదర్శి, ఈ జిల్లా నాయకత్వం, సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ నాయకత్వం, సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘ నాయకత్వం అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బావులన్నీ సింగరేణికి కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అయితే వేలం పాటలు ప్రారంభం చేసిందో ఆ వేలం పాటలు రద్దు చేసి ఈ శ్రావణపల్లి కోల్ మైన్ కోల్ బ్లాక్ని సింగరేణికి కేటాయించాలని చెప్పేసి ప్రధానంగా ఈ రెండు డిమాండ్లపైన ఈ యాత్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో సింగరేణిలో కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి. సింగరేణి ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించి ఒక సొంత ఇంటి కళ అనేటువంటిది ప్రధాన డిమాండ్గా ముందుకొచ్చింది. దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేసి ఉన్నారు, దాన్ని నెరవేర్చాలని కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో అరవేసుల పైన ఇన్కమ్ ట్యాక్స్ని సింగరేణి భరించాలి ఎంప్లాయీస్ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే సింగరేణిలో 26,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క శ్రమ వలన ఈరోజు బొగ్గు ఉత్పత్తి పెరిగింది, లాభాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పర్మిట్ చేయాలి, వాళ్ళ వేతనాలు పెంచాలని ఈ 6 డిమాండ్ పైన ఫోకస్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా బెల్లంపల్లి నుంచి కొత్తగూడెం వరకు ఈ యొక్క యాత్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ సందర్భంలో కేంద్ర నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టి సింగరేణికి బొగ్గు బావులు కేటాయించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం ఆమోదించాలని చెప్పేసి, అలాగే అఖిల పక్షాన్ని కేంద్రానికి తీసుకెళ్లి ప్రధానమంత్రి దగ్గర రిప్రజెంటేషన్ ఇప్పించాలని, అవసరమైతే యాజిటేషన్ కూడా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.